నిజానికి అనుకున్న పేరంట డాక్టర్లు మార్చేశాక చెక్ చేసుకోలేక చివరికి తెలిసిన విషయం అదంట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మాట్లాడుతుంది నమిత అలియాస్ మమిత గురించి. అవును, నేరుగా టాలీవుడ్ లో నటించలేదు, తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకుంది ఈ అమ్మడు. ప్రేమలు, భామ, మమిత, బైజు మలయాళంలో హిట్ సాధించుకునేటువంటి ఈ అమ్మడు ముఖ్యంగా ఈ బ్యూటీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు, పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకున్నారు. ఇక ఈ నమిత మమిత కథ ఏంటో చెప్తా. కాదు, అసలు పేరు కథ గురించి చెప్పాలంటే నమిత అని చెప్పి అసలు పేరు అంట. హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్లు మమిత అని చెప్పి నమోదు చేశారు. స్కూల్లో జాయిన్ అయ్యే టైంకి గానీ ఆ తప్పును పేరెంట్స్ గుర్తించలేకపోయారు. సో డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పి భావించి వాళ్ళు కూడా ఆ పేరును మార్చలేదుట. మమిత అంటే మిఠాయి అని చెప్పి అర్థం అంట. ప్రేమలు తన తొలి సినిమా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అది 16వ సినిమా అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. ఈ ముద్దుగుమ్మ రెబల్ సినిమాతో కాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించినటువంటి ఈ ఫిల్మ్ మార్చిలో రిలీజ్ అయింది. విష్ణు విశాల్ సరసన్ కూడా ఒక సినిమాలో నటించనున్నారు. ఇక తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయట. ఒఫీషియల్లీ అయితే కనుక ఇంకేమీ అనౌన్స్ చేయలేదు. తెలుగు సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పి చెప్పడం జరిగింది. నటిగా మమితకు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి రాజమౌళి గారు ప్రశంసించడంతో అందరి దృష్టి ఇప్పుడు తనపై పడింది. సో ప్రేమలు క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆమె గతంలో నటించినటువంటి సినిమాలు తెలుగులో డబ్ చేస్తూ ఉన్నారని చెప్పి మనం ఆల్రెడీ ప్రణయ విలాసం గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ గా తను తెలుగు సినిమాల్లో నటించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట.